వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ దాటి మండలికి చేరింది. అక్కడ బిల్లును అడ్డుకోవాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. అయితే టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభం కాకముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అంతా బాగానే ఉంది, కానీ అది టీడీపీ తీసుకున్న నిర్ణయం కాదు. అలాంటప్పుడు ఆ పార్టీలోనే ఉన్న వ్యక్తి పదవికి రాజీనామా చేయడం ఏంటంటూ జనాలు క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు. దీని వెనుక పెద్ద రహస్యమే ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత రూల్ 71 పై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. పలుమార్లు వాయిదా తర్వాత చర్చ చేపట్టే సమయానికి ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం జరిగారు. ఇక చిదిపిరాల శివనాథ్ రెడ్డి పార్టీ విప్ ధిక్కరించారు. వీరే కాదు, బుధవారం దీపక్ రెడ్డి, అశోక్ బాబు, బీదా రవిచంద్ర, మంతెన ద్వారపురెడ్డి, అంగర, పప్పుల, వాకాటి నారాయణ రెడ్డి, రాజా నరసింహులు, కేఈ ప్రభాకర్, దువ్వారపు, తిరుమల నాయుడు కూడా టీడీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి మండలి సమావేశం ముగిసేలోపు 15 మంది ఎమ్మెల్సీలు టీడీపీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. దీంతో మండలిలో టీడీపీ బలం సగానికి పడిపోతుంది. ప్రస్తుతం వైసీపీకి 9 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా జారుకోవడంతో రాత్రి చంద్రబాబు బ్యాచ్ ఓ ఫోటో రిలీజ్ చేసింది. అందరూ ఎమ్మెల్సీలు తన దగ్గరే ఉన్నారని, సమస్య లేదని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇవాళ శాసనమండలిలో చర్చ కీలకంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.